మాది ఆగిరిపల్లి మండలం కొత్తేదర గ్రామం. నా పేరు బెక్కం రాజగోపాలరావు అండి. మాకు 4 ఎకరాలు మామిడి తోట కలదు. మరి మేము వర్షాకాలం నుంచి పెట్టుబడి పెట్టుకుంటూ వచ్చి 12 సార్లు స్ప్రేయింగ్ చేసి మామిడికాయలు అకాల వర్షం వల్ల మరి కలర్ మారడంతో ఈ మార్కెట్లు కోసుకెళ్తే దళారీ వ్యవస్థ మరి అలసలులుగా అడగుతుందో ఇబ్బందిగా మరి మేమే కూలీగా మారి మేమే కోసుకొని స్వచ్ఛంద తీసుకొచ్చి మరి నూజిబీడ్ టౌన్లో ఈరోజు సబ్ కలెక్టర్ గారి ఆఫీస్ ముందు నుంచి పంచడం జరుగుతుంది ఉచితంగా. అందరికి కూడా మరి రైతాంగం ఈరోజు 50 నుంచి 60 వేలు పెట్టుబడి పెట్టి ఒక రైతు 1 లక్ష రూపాయల పైన వస్తాయని ఆశతో ఉండి 1 రూపాయి కూడా రాకపోవటం చాలామంది ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. మరి ఇలాంటి రైతాంగాన్ని దెబ్బతిన్న రైతులందరినీ కూడా మామిడి రైతులని ప్రభుత్వం ఆదుకోవాలని మేము కోరుకుంటూ ఈ ఇక్కడ నుంచి సబ్ కలెక్టర్ గారి ఆఫీస్ దగ్గర నుంచి ఉచితంగా పంపిణీ చేస్తున్నాం అండి. ఒక టాటర్ మార్కెట్ కాయలు ఎలా ఉన్నాయి, ఏం జరిగింది, ఎందుకు రేటు రావట్లేదు? అకాల వర్షాల వల్ల మంచిగా ఉండే మామిడికాయలు కొద్దిగా